అబ్దుల్ సలాం, నేను కడప. నా జన్మ కూడా 52లో జరిగింది. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. ఇక్కడ నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా వచ్చి ఉగాదికి దర్శనం చేసుకుని ఆయనకు భత్త కట్టిపోతారు. తర్వాత ఈయన ఈ అవతారంలో బీబీ నాంచారికి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఒక అవగాహన ఏముందంటే ప్రతి సోదరునికి మహమ్మదీలకు ఈయన అల్లుడిగా వరుస అవుతాడని కూడా ఒక నమ్మకం ఉన్నది. ఆ ప్రేమతో అందరూ చాలామంది ముస్లిం సోదరులు వచ్చి దర్శనం చేసుకుని భత్త కట్టి ఉగాది రోజు సంతోషంగా గడుపుతారు. ఈ ఉగాది విశేషం ఏమనంటే ఈ లక్ష్మీ వెంకటేశ్వర వారిని కుల మతాలకు అతీతంగా ఈరోజు ముస్లిం సోదరులు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారిని కృపకు పాత్రలవ్వడం జరుగుతూ ఉన్నది. అందులో ఏమనగా స్వామి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బీబీ నాంచారమ్మ స్వామివారిలో లీనమైనందువలన మన ఏ విధంగా మా భార్య అని అనుకుంటామో ఆ విధంగా స్వామివారిని వాళ్ళు ఇంటి ఆడబిడ్డగా తలచి ఈరోజు మనం ఏ విధంగా ఆడపడుచుకు చీర చార ఇచ్చి స్వామివారి మనం ఏ విధంగా చేస్తామో అదే విధంగా ముస్లిం సోదరులు కూడా ఈరోజు బీబీ నాంచారమ్మ ఆడపడుచుగా లాంఛనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోవడం అనవైతిగా వస్తుంది.